తమ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు దిగుతూ ఉంటే టీడీపీ ఏం చేస్తోంది? టీడీపీ ఎంపీలు ఎందుకు దీక్షకు కూర్చోలేదు? ఇది మోసం కాదా? రాష్ట్ర ప్రజలు మరోసారి వంచలేదా? అనే 7 ప్రశ్నలు చంద్రబాబు ముందు ఉంచి దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నారు. మరి దీనికి ఏంటి సమాధానం, ఏం చేయబోతున్నారు అనేది మాట్లాడదాం. మనతో పాటు రఘునాథ్ బాబు గారు జాయిన్ అవుతున్నారు బీజేపీ నుంచి, మళ్ళీ ఇప్పుడు రేణుక్ గారు టీడీపీ నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు, విజయబాబు గారు ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. అటు రేణుక్ గారు, మనం చూసాం ఆయన కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు, అందులో ఏంటి హోదా కోసం మీరు ఇన్ని టర్న్లు తీసుకున్నారు? రాజకీయ ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలు తప్ప మాకు లాగా మీకు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకే మాట మీద నిలబడలేదు అనేది ప్రధానమైన పాయింట్. సరే, వ్యక్తిగత ఆరోపణలు కూడా చేస్తున్నారు, గతంలో లాగా దోకడాలు చావడాలు లాంటి ఆరోపణలు కూడా చేసేలాంటి, ఎనివే వాటిని పక్కన పెడితే ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏంటి? అసలు ముందు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజకీయాలకు అనర్హుడు. బహుశా భారతదేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు కూడా ఇటువంటి భాషని, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అనేక మందిని చూసాము, నాయకులు ముఖ్యమంత్రులుగా చూసాము, ప్రతిపక్ష నాయకులుగా చూసాము, పార్టీ నాయకులను చూసాము, ఎవ్వరూ కూడా ఒక ముఖ్యమంత్రిని అవకాశం వచ్చినప్పుడల్లా ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా తన అక్కసు, తనకు అనువనువునా కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్నటువంటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఒక అక్కసు కక్ష, అంటే ఏ విధంగా అయినా సరే చంద్రబాబు నాయుడు గారే ఎందుకు అవ్వాలి ముఖ్యమంత్రి, ఆ యొక్క పదవీ కాంక్షతోటి వ్యక్తిగత విమర్శలు అనేక సందర్భాల్లో చూసాం. మళ్ళీ ఇప్పుడు మాట్లాడింది కూడా ఏదైతే ఉందో ఆ భాష చూస్తే ఒక ఫ్యాక్షనిస్ట్ మాట్లాడినట్టుగా ఉంది, కానీ ఒక రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆ విధంగా మాట్లాడటం ఎటువంటిది అనేటువంటిది ఆయన ఈ రోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఉరితీయమంటారు, కాల్చి చంపమంటారు, గల్లా పట్టుకు లాగమంటారు, ఏంటి ఈ భాష ఏంటి ఇది అండి. అంటే రాజకీయాల్లో విలువల్ని తగ్గించేసేటువంటి విధంగా ఏదైతే మాట్లాడుతా ఉన్నారో దాన్ని ముందుగా నేను ఖండిస్తా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యంలో ఎవరైతే ఉన్నారో ఆ దాని పట్ల ఎవరికైతే గౌరవం ఉందో ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పట్ల వాడారో ఆ యొక్క భాషని ఖండించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రెండవది, ఇప్పుడు మీకు వారు చెప్పారు ఏదో రాజీనామాలు చేశాము చాలా చెప్పారు, నేను కూడా మీకు ఒక వీడియో వినిపించదలుచుకున్నాను. ఆయన 2015లో ఇదే రాజీనామాల గురించి, ఒకసారి రాజీనామాలు అంటూ చేసేసిన తర్వాత ప్రత్యేక హోదా గురించి అడిగేది ఎవరు చెప్పు? ఈయన 2016లో చెప్పారు, 16 తర్వాత 16 బడ్జెట్ వచ్చింది, 17 బడ్జెట్ వచ్చింది, 18 బడ్జెట్, 3 బడ్జెట్ల తర్వాత చివరి రోజు ఈ నాటకం ఆడి ఈ డ్రామా చేసి అదేదో చాలా త్యాగం చేసినటువంటి విధంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైతే చెప్తా ఉన్నారో ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. రెండవది, ఇప్పుడు చూసాము గంట సేపు మీకు ప్రెస్ మీట్ జరిగింది, ఈ ప్రెస్ మీట్ లో 7 ప్రశ్నలు అన్నారు. ఈ 7 ప్రశ్నలు గాని గంట సేపు ఈ 60 నిమిషాల దాంట్లో ఏం మాట్లాడారు? ఎవరు ఇవ్వాలి ఇవాళ ప్రత్యేక తరగతి హోదా? కేంద్రం ఇవ్వాలి, భారతీయ జనతా పార్టీ ఇవ్వాలి. ఆ రోజు హామీ ఇచ్చింది ఎవరు? ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ మాట్లాడారు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో తిరుపతి మహాసభలో మోడీ గారు మాట్లాడారు. కానీ ఈ రోజు ఒక్క ప్రశ్న, అంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని నిందలు వేశారు, ఇన్ని ఆరోపణలు చేశారు, ఇన్ని అవాస్తవాలు చెప్పారు, ఇన్ని ప్రశ్నలు సంధించారు, కానీ ఒక్క మాట నరేంద్ర మోడీ గారి మోడీ అనేటువంటి రెండు పదాలు, రెండు అక్షరాలను పలకటానికి అంత ఉలుకుపాటు, అంత భయం ఉన్నటువంటి ఈయన ఏం మాట్లాడుతా ఉన్నారు? అంటే ఈ రోజు ఇంతకు ముందరే రిషి గారు మీ దాంట్లోనే ఫేస్ టు ఫేస్ ప్రోగ్రామ్ చూశాను ఇవాళ జీవీఎల్ నరసింహారావు గారితో, ఆయన మాట్లాడిందే మళ్ళీ పేపర్ పెట్టుకుని చదివినట్లుగా ఉంది తప్ప ఇది ఏమైనా కొత్తది ఉందా? కొత్త విషయం ఏదైనా మాట్లాడారా? ఒకే స్క్రిప్ట్ ఒకే రోజు సాయంత్రం 6:30 నుంచి 7 దాకా మీ ఛానల్లోనే ఏదైతే మాట్లాడారో అదే విషయాన్ని మళ్ళీ చెప్పారు తప్ప కొత్తదని మేము, మీరు వాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నారు కానీ మిమ్మల్ని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదు. అంటే మీరు హోదా మీద ఎన్నిసార్లు మాటలు మార్చారని, ఎన్నిసార్లు యూటర్న్లు తీసుకున్నారు, ఈ 4 ఏళ్ల నుంచి ఏం చేశారు, ఇవాళ మళ్ళీ కొత్తగా డ్రామా చేస్తున్నారు, మీరు ప్లానింగ్ కమిషన్ ఎందుకు కలవలేదు, ఇలాంటి ప్రశ్నలు ఆయన అడిగాడు. మరి ప్యాకేజ్ అంటే మీరు ఎందుకు సన్మానాలు చేశారు, లేకపోతే బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఉందని మీరు చెప్పుకోలేదా? మరి ఇప్పుడు తప్పకుండా మేము మొట్టమొదటి నుంచి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి గారు ఏమడిగారు? ప్రత్యేక తరగతి హోదానే అడిగారు. కానీ ఆ రోజున ఏం చెప్పారు? 14th ఫైనాన్స్ కమిషన్ ఇవ్వట్లేదు కాబట్టి మీకు ఇస్తే ఆ యొక్క స్టేట్మెంట్స్ కూడా మీకు చదివి వినిపిస్తాను రిషి గారు. అదే అరుణ్ జైట్లీ గారు చెప్పడం జరిగింది, మీకు ప్రత్యేక తరగతి హోదా కన్నా ఎక్కువే ఇస్తాం తప్ప ఎక్కడ, ఈ రోజు పేరు కాదు, దానికి మించి ఏదైతే రావాలో రాష్ట్రానికి దాంట్లో ఉన్నాయి అన్ని కూడా ఇస్తామని చెప్పారు, నమ్మాము. తర్వాత కూడా బీజేపీ రఘునాథ్ బాబు గారు
జైట్లీ గారు అదే మాట చెప్తున్నారు. మీకు కావాల్సిన ఇస్తాం, ఎస్పీవీ ఒకటి క్రియేట్ చేయండి, దాంట్లో మొత్తం మేము డబ్బులు అన్ని వేసేస్తాం అని చెప్పి. ఇప్పుడు 8వ తారీఖు సెప్టెంబర్ 2016 నాడు అరుణ్ జైట్లీ ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసిన తర్వాత సంవత్సరంన్నర అయింది. ఈ సంవత్సరంన్నరలో ఎటువంటి నిధులు మనకి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి సంబంధించినటువంటి ఏదైతే గ్యాప్ ఉందో ఆ 90-10-30% రావాల్సింది, అది ఇవ్వలేదు. మొట్టమొదటి సంవత్సరానికి సంబంధించిన రెవెన్యూ డెఫిసిట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎస్పీవి అంటున్నారు, ఈ ఎస్పీవి కి సంబంధించి కూడా గైడ్ లైన్స్ ఇంకా ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఈ రోజు కూడా ఎస్పీవి గైడ్ లైన్స్ అడిగారు, పార్టీలకు అతీతంగా అన్నారు. సరే, మీరు ఒక్కరి వారు అనలిస్ట్ గా ఉన్నారు, మీరు పార్టీకి సంబంధించినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన భాషను ముందుగా ఖండించండి అని అడిగారు, పాయింట్ నెంబర్ వన్. రెండోది, బీజేపీ వైసీపీ స్క్రిప్ట్ ఒకటే స్క్రిప్ట్, మీరు ఇద్దరు మార్చి మార్చి పాడుతున్నారు అనేది టీడీపీ అంటున్నమాట. ఇది టోటల్ గా వాస్తవం. బీజేపీ వైసీపీ ఒకటే మాట అనేది ఒకటి అండి. ఇక్కడ జరిగింది ఇవాళ ప్రత్యేక హోదా రాష్ట్రపార్లమెంటరీ లాంగ్వేజ్ ని మేము ఎప్పుడు సపోర్ట్ చేయం, అది తప్పే. దాని గురించి ఇంకోటి అవసరం లేదు. నేను చెప్పేది ఒకటి, ఇవాళ ఇక్కడ ఈ ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి వస్తుందా రాదా అనేది పక్కన పెట్టి, ఈ హోదా ఈ పోరాటానికి క్రెడిట్ ఎవరు తీసుకోవాలి అనే దగ్గరే ఆరాటం ఏర్పడుతుంది. ఎవరికైనా కానీ అది రాదు అని మేము, అసలు దాన్ని తెచ్చిందే ఎత్తిందే మేము, అది రాదు అని చెప్పింది మేము. ఆ రోజున ఏం జరుగుతుంటే ఒక పాయింట్, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక స్టేక్ హోల్డర్స్ అట్లీస్ట్ ఎమ్మెల్యేస్ అంటే వేరే పార్టీలో ఎవరు ఉంటారు, ఇంకా వైసీపీ బీజేపీ టీడీపీ ఉంటారు, అంటే ఇక ప్రతి పార్టీని పెట్టక్కర్లా అందరినీ, కనీసం అసెంబ్లీలో అయినా ఇది ఇది అంటున్నారు, ఇది చెప్పారు, కానీ ఇది కుదరదు అంటున్నారు. ఇది అయితే మరి రాష్ట్రానికి ఉపయోగం, మరి ఇది తీసుకుందాం అది తీసుకుందాం ఏదో ఒక చర్చ చేసినట్టయితే వాళ్ళు ఈ ఆరాటాలు పోరాటాలు ఉండేవి కాదు. రోడ్డు నోనం అనండి, అది అసెంబ్లీలో తీర్మానం చేసుకుని అలా వాదనలు విన్నాక ఇది వద్దు అని తేల్చేశారు, అదొక రకం. అలా కాకుండా ఆ రోజున కొంత యూనిలేటరల్ గా ఇక్కడ రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేయటం వల్ల ఇవాళ ఈ మాటలు మారటం, మాటలు మార్చిన దానికి కూడా ఇవాళ ఆరాటం ఈ క్రెడిట్ ఎంత రావాలి అని. ఇవాళ ఆయన చెప్పినా ఏం చెప్పినా కమ్యూనిస్ట్ చెప్పినా కాంగ్రెస్ చెప్పినా పవన్ కళ్యాణ్ చెప్పిన అందరు మమ్మల్ని అనేది ఇది ప్రత్యేక హోదా గురించే, కానీ ఎవరు బంధ ఆడది, ఎవరి క్రెడిట్ కోసం గేమ్ ఆడది, అది మీరు వల్ల ఏమవుతుందంటే ఇంకోటి చూడదు మీరు ఎంత స్పందించకుండా ఉంటారు. దీని వల్ల అవిశ్వాసం ఇస్తే సభని ఆర్డర్ లో పెట్టకుండా గేమ్ అంతా నడిపించి 13 రోజుల తర్వాత సైనడే చేసి పంపించేసి ఇదంతా జరిగి ఉండేది కదా అందరూ ఒక తాటి మీద. అది ఫోటో చెప్పాం కదండి, మళ్ళీ దానికి వస్తారు. అది తెర మీద తీసుకొచ్చింది మేము వీళ్ళు కాదు, మేమే తీసుకొచ్చింది, మేమే సాధ్యం కాదు, మేమే సాధ్యం కాదని చెప్పింది కూడా రాష్ట్ర ప్రభుత్వం సాధ్యం కాదు. రామరణ దీక్ష చేస్తున్న రామరణ దీక్ష చేస్తున్న ఎంపీలకి ఏమన్నా అయితే వాళ్ళు రామరణ దీక్ష ప్రత్యేక హోదా కోసం కూర్చున్నారు. అయితే ఆ రోజు ఇప్పుడు ఆ పరిస్థితి వస్తే చూద్దాం. అంతేగాని మీరు తగ్గరు, అంతేగాని కేంద్రం ఒక్క మెట్టు కూడా వెనక్కి దిగదు. అలా అయితే రేపు ఇంకో రాష్ట్రం వాళ్ళు తెలంగాణ వాళ్ళు చేస్తారు, మాకు ఇంకో దానికి ఆమరణ. విజయబాబు గారు ఎట్లా చూడలే వాదండి, వాళ్ళు ఏమైనా అయిపోయి హోదా దీక్ష కూర్చుంటే మాకేంటి, మేము మాత్రం ఒక మెట్టు దిగేది లేదు. ఇప్పుడు సేమ్ ఇప్పుడు వారి మాటలతోనే నేను స్టార్ట్ చేస్తాను. జగన్ అనేది కూడా స్పందించా, తెలంగాణ ఇవ్వటం సాధ్యం కాదు అని పదే పదే పలుమార్లు అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించిన తర్వాత క్రమక్రమంగా దశల వారీగా ఇక్కడ తెలంగాణలో పరస్పరం కత్తులు చూసుకున్నటువంటి రాజకీయ పార్టీలు వైరపక్షాలు మిగతా సంఘాలు అన్నీ కూడా కలిసి ఐకాసాగా ఏర్పడి ఉద్యమించిన తర్వాత తెలంగాణ ఇవ్వడం సాధ్యం కాదన్నటువంటి కేంద్రం తెలంగాణని ఇచ్చింది. అయితే ఇక్కడ ఏం చేసిందంటే ఇక్కడ కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పింది. ప్రత్యేక హోదా ఇస్తానన్నటువంటి కేంద్రం ఇవ్వటం సాధ్యం కాదని ఇప్పుడు వారు మా అన్నట్టుగానే అన్నప్పుడు ఇస్తానన్న దాన్ని ఇవ్వటం సాధ్యం కాదన్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు సాధించుకోలేము, డెఫినెట్గా సాధించుకోగలుగుతాం. అయితే సాధించుకునేటువంటి క్రమంలో ఇక్కడ జరిగినటువంటి ఇదేంటంటే వారు అన్నట్టుగానే ఏ పార్టీకి ఆ పార్టీ పొలిటికల్ స్టేక్ కోసం ఒక పరస్పరం కత్తులు చూసుకుంటా, నువ్వు గొప్ప నేను గొప్ప, నువ్వు సచ్యులుడువా నేను సచ్యులుడువా, నేను చేసింది మంచి పని నీ చేసింది మంచి పని, ఇలా గతజల సేతు బంధనాలు అనేవి ఇంకా అనవసరం అండి. ఇప్పుడు ఏంటంటే రాజకీయాల్లో కొన్ని స్టెప్పులు తీసుకోవటాలు ఎవరైనా కూడా పొరపాట్లు చేయటాలు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా సరిదిద్దుకొని ఆ మార్గాన రావడం అనేటువంటి స్వాగతించవలసిన అంశం. ఇవాళ కేంద్రంలో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఇవాళ ప్రధానమైనటువంటి మన ఆంధ్రుల యొక్క ఎయిమ్ ఏంటంటే
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని, పార్లమెంటరీ సంప్రదాయాల్ని, ప్రజాస్వామ్య విలువల్ని నిలువెత్తుగోతిలో పాతేసినటువంటి చందంగా ఇవాళ గత పార్లమెంటు చరిత్ర ఏనాడు లేనటువంటి విధంగా 11 పార్టీల ఒపీనియన్ని, తర్వాత ఆంధ్ర ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ఆశయాలను అన్నిటినీ కనీసం స్పీకర్ గారు ముగింపులో కోట్ చేయలేదు కూడా, అసలు కోట్ చేయలేదు. ఎక్కడ ఇది తీర్మానానికి వచ్చింది, సభ సజావుగా లేదు కాబట్టి చేయలేకపోయినటువంటి అంటే ఎంత తృణీకార భావం అనేటువంటిది, కేంద్రం యొక్క తృణీకార భావం, కేంద్రం యొక్క ఒంటెత్తు పోకడలు ఆంధ్రప్రదేశ్. మనలో యూనిటీ లేకపోవటం, మనలో యూనిటీ లేకపోవడం అందుకనే. బట్ ఏదైనా ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, బట్ ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటారు, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక పందాలు వెళ్తా ఉంది, వైఎస్ఆర్ సిపి ఒక పందాలు వెళ్తా ఉంది, వామపక్షాలు తదితర పార్టీలను ఒక పందాలు వెళ్తాయి. బట్ ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్, ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ప్రత్యేక హోదాని అంశం. ఇవన్నీ కూడా క్రమక్రమంగా ప్రజా ఉద్యమంగా రూపుదాల్చినప్పుడు అనివార్యంగా వీళ్ళు వ్యక్తిగతమైనటువంటి వైషమ్యాలు వదిలేసేసి ఐకాసాగా తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయితే నడిచిందో అలా ఒకే ఉద్యమంగా, ఒకే నినాదం, ఒకే విధానంగా జగన్మోహన్ రెడ్డి అదే అంశం మీద మళ్ళీ అవే ఆరోపణలు చేశారు. బట్ స్టీల్ అయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి పోకడలు అన్ని చూసామండి. నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకున్నారు వాళ్ళు కూడా, కానీ ప్రజాభిప్రాయం వెల్లువలా, ఉద్యమం వెల్లువలాగా వచ్చిన పరిస్థితుల్లో మనం కలిసి నడవకపోతే వెనకబడిపోతాం అనేటువంటి భయంతో ఆ రోజున అందరూ కూడా కలిసి వచ్చారు. ఇక్కడ కూడా ఉద్యమం ఏంటంటే అంత తీవ్ర రూపం దాల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ వీధుల నుంచి ఢిల్లీకి వెళ్లారు. సో మొత్తం అన్ని పార్టీలు కూడా రకరకాలైనటువంటి అవకాశవాద వైఖరి అన్ని పార్టీలు చేశాయండి, అన్ని పార్టీలు అవకాశవాద వైఖరి అనుభవం ఇదే. అయితే ఎక్కువగా బ్లేమ్ అయింది ఏంటంటే రూలింగ్ పార్టీ ఆ రోజున యూటర్న్ తీసుకుంది. ఇవాళ డెఫినెట్ గా ఇందాక జగన్ గారు ప్రస్తావించిన అంశాల్లో వాస్తవం ఉంది, కానీ బట్ దిస్ ఈజ్ నాట్ ద టైం, అయిపోయింది. గతజాల సేతు బంధనాలు అనేది అనవసరం. ఇప్పుడు ఫ్యూచర్ ఏం చేయాలి, వాట్ నెక్స్ట్ మీరు వాళ్ళని అడగండి. ఎస్ ఆయన అన్నట్టుగా ఏంటంటే 25 మంది ఎంపీలు కూడా ఒకే మాట మీద, ఒకే తాటి మీద నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. దానికి మీరు పొలిటికల్ స్టేక్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఐక్య కార్యాచరణ సమితి కింద గతంలో ఇక్కడ ఒక నాన్ పొలిటికల్ అపొలిటికల్ పర్సన్ కోదండరామ్ లాంటి వాడికి ఏ రకంగా అయితే పెత్తనం ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి వాళ్ళు పిలిచారు ముఖ్యమంత్రి మొన్న. దానికి కొంతమంది వెళ్లారు, కొంతమంది దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిచినప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు కూడా వెళ్ళలేదండి. నేనేమంటున్నానంటే ఇక్కడ కూడా అపొలిటికల్ గా మూవ్మెంట్ ను ముందుకు తీసుకెళ్తే అన్ని పార్టీలు కలిసి నడిచే ఎదురు రావాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఎన్నికల సమీప భవిష్యత్తులో ఉన్నటువంటి సందర్భంలో మనం వెనకబడిపోతామేమో, మనదే కరెక్ట్, మనదే ముందని అవి ఉభయ ప్రధాన పార్టీల్లో కూడా లోపాలు ఉన్నాయి. ఎందుకంటే ఉదాహరణకి ఇందాక వారు హేమమాలిని గురించి మాట్లాడారు. సో హేమమాలిని గురించి మాట్లాడడం అనేటువంటిది వారిది తప్పే. అలాగే విజయసాయిరెడ్డి గారు వెళ్ళి అక్కడ నెగోషియేట్ చేస్తే అదేదో మహాపరాధం జరిగిపోయినట్టు వాళ్ళు మాట్లాడటం తప్పే. ఏదైనా కూడా నెగోషియేషన్స్ ఒకవైపు, ఉద్యమం అనేది ఒకవైపు ఖచ్చితంగా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకించి వాళ్ళ పార్లమెంట్ లో జరిగినటువంటి తీరుని ముక్త కంఠంతో అన్ని పార్టీలు పరస్పరం మీకు మిమ్మల్ని మీరు నిందించుకోవటం కాకుండా టార్గెట్ ఏంటంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బీజేపీ లీడర్స్ కూడా రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది తెలుగు వాళ్ళగా. అదే మీరు అన్నట్టు లోకల్ బీజేపీ లీడర్స్ రియలైజ్ అవుతారా, వీళ్ళతో అసలు గొంతు కలిపే అవకాశం ఉందా? మీరు అన్నట్టు ఇంత ఇన్ని రోజులు ఒక ఆందోళన నిరసన చేస్తే కనీసం ముగించే ముందు స్పీకర్ కానీ, లేకపోతే ఇన్ని రోజులైతే ఒక మాట ప్రధాని కానీ ఎందుకు స్పందించ? తెలుగుదేశానికి చంద్రబాబుకి ప్రశ్నలు సంధించిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. వైసీపీ నుంచి ఆ సమాధానాలు తెలుసుకోవడానికి మనతో జాయిన్ అయ్యారు సంజీవయ్య, సూళ్లూరుపేట ఎమ్మెల్యే ఢిల్లీ నుంచి లైవ్ లో. ఆయన మాట్లాడే ముందు బీజేపీని ఒక విషయం అడుగుదాం. రఘునాథ్ బాబు గారు, వారు బ్రేక్ ముందు వెళ్లేటప్పుడు ఇన్ని రోజులు నిరసనలు చేసి, ఇన్ని రోజులు ప్లకార్డులు ఆవిడ మహానందర్కు తీసుకొచ్చి నిరసనలు చేసిన వాళ్ళకి కనీసం సభ ముగింపులో అయినా ఒక మాట అవడంలేదు. ప్రధానమంత్రి ఎందుకంటే ఒక మాట మాట్లాడలేదు రఘునాథ్ బాబు గారు? అంటే ఇది పూర్తిగా ఆయన అన్నట్టు చులకన భావమైన ఆంధ్రప్రదేశ్ అంటే. ఇప్పుడు ఈ మేము కూడా ఈక్వల్ గా డిసప్పాయింటెడ్, మేము కోరుకున్నాం. ఎందుకంటే అదేదన్నా వస్తే మేము చెప్పుకోవాల్సిన, మాకు సంఖ్యాపరంగా ఎక్కువ సమయం వస్తుంది, ఎక్కువ చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మా వాయిస్ అంతగా ఎడటంలా మాకు మంచి అవకాశం వచ్చి ఉండేది. కానీ గతంలో మరి అంతకుముందు 2 వారాలు టీడీపీ వాళ్ళు ఎలా డిస్టర్బ్ చేశారో వాళ్ళు ఇలాగే చేశారు. వాళ్ళని ఏమి సస్పెండ్ కానీ ఇంకోటి చేయలేదు, వీళ్ళని చేయలేదు. ఆ తర్వాత తర్వాత విషయం, కానీ ఒక మాట ఒకటి ఉంది,
టీడీపీ వాళ్ళు కూడా అవిశ్వాసం పెట్టిన వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇది కేవలం మనం చెప్పుకోవడానికి గెలుస్తుంది అనేది వాళ్ళకి టోటల్ మెజారిటీ ఉందిలే ఎవరికి మాకు ప్రభుత్వానికి బట్ అట్లీస్ట్ వాయిస్ వెళ్తుంది అని అన్నారు. అయితే ప్రెసిడెంట్ అడ్రస్ కి ఇచ్చినటువంటి దీనిలో మా గుంటూరు ఎంపీ మాట్లాడారు ఈ ఇష్యూస్ అన్ని రోజు మాట్లాడుతున్నారు హౌస్ లో కూడా మాట్లాడారు. దానికి ప్రధానమంత్రి జైట్లీ గారు కూడా రెండిట్లో ఇద్దరు కూడా సమాధానాలు చెప్పారు. దిస్ ఇస్ హార్డ్లీ 1 మంత్ బ్యాక్ అంతే నాట్ 1 ఇయర్ బ్యాక్ కాదు ఇష్యూ నేను చెప్పొచ్చేది. కాబట్టి చెప్పేది 1 మంత్ బ్యాక్ ఈ 13 రోజుల నుంచి ఏం జరిగిందో మీకు తెలియదా? ఈ 1 మంత్ బ్యాక్ ప్రధానమంత్రి దీని మీద మాట్లాడారు చాలా అంతే అదే సార్ నేను చెబుతున్నా ఆ మాట కూడా చెబుతూ గుర్తు చేస్తున్నా 1 మంత్ బ్యాక్ ఒక రాష్ట్ర ఇష్యూ గురించి ప్రధానమంత్రి హౌస్ లో మాట్లాడారు 29 రాష్ట్రాల్లో. దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్. పార్లమెంటరీ సంప్రదాయాలు రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా. పార్లమెంటరీ సంప్రదాయాల్లో మీకు మెజారిటీ ఉన్నా కూడా అవిశ్వాస తీర్మానం అనేటువంటిది ప్రవేశపెట్టినప్పుడు డెఫినెట్ గా దాన్ని స్వాగతించి రుజువు చేసుకునేటువంటి క్రమంలో ఆ రోజున వాజ్పేయి గారు చాలా హుందాగా వ్యవహరించి ఆయన అసలు మేనేజ్ చేసుకోవడానికి కూడా ట్రై చేయాల. మేనేజ్ చేసుకోవడానికి కనుక ట్రై చేస్తున్నట్లయితే ఒకే ఓటుతో ఓడిపోయినటువంటి వ్యక్తి, అలాగే స్పీకర్ గారు నిష్పాక్షికంగా ఆ రోజున తెలుగువాడైనటువంటి జిఎం బాలయోగి గారు ఆయనకు ఓటేసే అధికారం ఉంది. ఓటు కనుక వేసినట్టయితే ఆ రోజున వాళ్ళ గవర్నమెంట్ నెగ్గేది. కానీ పార్లమెంటరీ సంప్రదాయాలకు విలువిచ్చి వాళ్ళిద్దరూ కూడా చాలా అద్భుతంగా వ్యవహరించి చరిత్రలో నిలిచిపోయారు. ఆయన గురువుగా భావించేటువంటి నరేంద్ర మోడీ గారు వ్యవహరించిన తీరు ఎలా ఉందో మనం చూడాలి. అదే రకంగా ఇంకా చరిత్రలోకి ముందుకెళ్ళినట్టయితే ఇండో చైనా వార్ అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారికి అంతకు మించినటువంటి మెజారిటీ ఉంది. అసలు ఆ రోజున ప్రతిపక్షాలు ఏమున్నాయండి? అయితే ఆ రోజున కృపలాని గారు జేబి కృపలాని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు నా మీద అవిశ్వాస తీర్మానం అని మానసికంగా కంట తడి పెట్టుకున్నటువంటి పరిస్థితి జవహర్లాల్ నెహ్రూ. సో అది పార్లమెంటరీ సంప్రదాయాలు అంటే స్వాగతిస్తూనే ఆయన బాధపడినటువంటి వైఖరి ఉంది. మన్మోహన్ సింగ్ గారు స్వాగతించారు, వాళ్ళకి వాళ్లే అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఎస్ పెట్టండి అని చెప్పిన స్వాగతించి మెజారిటీ రుజువు చేసుకుని జరుగుతుంది. సో ఇది పార్లమెంటరీ సంప్రదాయం. ఇంకొక మాట అన్నారు, ప్రధాని కనీసం ఒక నెల ముందన్న రాష్ట్రం గురించి మాట్లాడారులే, అదే 10,000 అన్నట్టుగా రఘునాథ్ బాబు గారు మాట్లాడుతున్నారు అంటే నాకు అనిపిస్తుంది. కాదు నేను అడుగుతా, కాదు ప్రధానమంత్రి వదిలేండి, ఆయన గుజరాత్ కి చెందిన ఆయన, ఆయన 29 రాష్ట్రాలు ఒకటే ఆయనకి. కానీ అసలు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకే చులకన వ్యవహారంగా కనిపిస్తోంది. సమర్థించుకుంటూ ఇవాళ పార్లమెంట్ ఎడ్జాయిన్ అయిన వెంటనే వచ్చి భారతీయ జనతా పార్టీ ఎంపీస్ అందరూ కూడా చాలా సాధించినట్లుగా, చాలా అదొక రకమైనటువంటి ఒక విజయోత్సవంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం. చాలా అవమానం అది ఇవాళ వాళ్ళ ఆంధ్రులుగా చెప్పుకుంటానికి. ఇవాళ వచ్చిన తర్వాత ఆంధ్రాలో ఏమని చెప్పుకుంటారు? ఇవాళ మధ్యాహ్నం మీరు ఒకసారి చూడండి, పార్లమెంట్ ఎడ్జాన్ అయిన వెంటనే జీవీఎల్ నరసింహారావు గారు హరిబాబు గారు మాట్లాడారు. జీవీఎల్ నరసింహారావు గారు అంటే సరే అర్థం చేసుకోవచ్చు, ఆయన నాన్ రెసిడెంట్ ఏపీ కాబట్టి ఆయనకి ఈ ఆంధ్ర పట్ల పెద్దగా మరి ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడ జరుగుతున్నది అనువాదం ఇక్కడ చేసేది అక్కడ ఇది తెలియదు. కానీ అయినప్పటికీ కూడా ఆయన పదే పదే అంటే ఇక్కడ వీరు చెప్తుంటే నమ్మకం లేదు, క్రెడిబిలిటీ కాబట్టి వాళ్ళని దించారు. ఆయన మాట్లాడింది జెంటిల్మెన్ కాబట్టి చాలా సిన్సియర్ గా ఏమన్నారంటే మేము కూడా డిసప్పాయింట్ ఉన్నారు. ఎస్, దట్ ఈస్ ది రియల్ స్పిరిట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ. కాదు ఆయన మెచ్చుకుంది నేను ఖచ్చితంగా, కానీ ఇంకో మాట అన్నారు ఆయన నెల క్రితం మాట్లాడారు కదా ప్రధానమంత్రి, పెద్ద ఎక్కువ అవ్వలేదు కదా హౌస్ సార్. ఇప్పుడు 13 రోజుల పాటు ఏం జరిగిందో మీరు చూడలేదా? 13 రోజుల పాటు సభ జరగలేదు, అవిశ్వాసం పెట్టారు, అందరూ నోటీసులు ఇచ్చారు. దీని మీద మాట చేసినారు డిప్యూటీ స్పీకర్ ఇప్పుడు తంబిదొరై గారు. తంబిదొరై ఎవరు? మీ ప్రభుత్వంలో వ్యక్తి కంట్రోల్ చేయొచ్చు, మీరు ఎంకరేజ్ చేశారు ఖచ్చితంగా. సార్ మీకు సమాధానం తీసుకుంటాం మీ దగ్గర. రైట్, సంజయ్ రావు గారు, సరే మీరు ప్రశ్నలు అడిగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, చంద్రబాబు నాయుడు మీ పొలిటికల్ రైవల్ రీ, అలాంటప్పుడు మీరు కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆయన ఢిల్లీకి ఏదో ప్రయత్నం మీద వెళ్తే దాన్ని కూడా మీరు అవహేళన చేయాలా? దాని మీద కూడా జోకులు వేయాలా? ఇప్పుడు కూడా రాజకీయాలనండి, ఇప్పుడు కూడా సాధించుకోవడానికి ప్రయత్నం చేయరా? ఎవరు సార్? మేమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ పైన చిత్తశుద్ధిగా ఎవరైనా ప్రయత్నం చేస్తారంటే మేము మాత్రమే. ఒకటి అడుగుతానండి, ఇప్పుడు 13 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అవిశ్వాస తీర్మానం పెట్టాం, మేము నోటీస్ ఇచ్చాం. మరి స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి మరి ఆ అవిశ్వాస తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోలేదు. మరి ఏఐడీఎంకే వాళ్ళు వెళ్ళ ఉన్నారనే ఒక సాకుతో దాన్ని తీసుకోపోవడం అది ఎంత అన్యాయమే చెప్పండి. మరి స్పీకర్ గారు ఒక పార్టీ వాళ్ళని అన్ని రోజులు పెడతారండి, సస్పెండ్ చేసి సభని సక్రమంగా నడిపించే శక్తి లేదా స్పీకర్ గారికి? ఇల్లు చేస్తారండి, ఇప్పుడు అలాగే చేసేదానికి
ఇష్యూను డైవర్ట్ చేస్తానికి అంటే అవిశ్వాస తీర్మానం అనేది ఉందాతనంగా చర్చకు రాని కూడా చేసే ప్రయత్నం చేస్తారు. తప్పితే కదా ఇప్పుడు టీడీపీ అనేది వైసీపీ మొత్తం కాదు, వైసీపీ అంతా బీజేపీ డైరెక్షన్ లో బీజేపీ డైరెక్షన్ లో నడుస్తుందని కదా టీడీపీ ఆరోపణ. 4 సంవత్సరాల నుంచి అంతకాకంది ఎవరు కాపురం చేసింది, ఎవరు ఎవరు కలిసి ఉన్నారు? మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రత్యేక హోదా గురించి అందరూ కూడా ఆకాంక్ష బలంగా నాటికిపోయింది. మరి ఇప్పుడు యూటర్న్ తీసుకోకపోతే కుదరదనే ఉద్దేశంతోనే బీజేపీ టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి వాళ్ళిద్దరు నాటకం ఆడుతున్నారు. మరి 15 తారీఖున కాదండి మీరు సార్ సంజయ్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే విపరీతమైన కన్ఫ్యూజన్ అయోమయంలో నెట్టేశారు మీరు పార్టీలు అన్ని కలిపి. ఇప్పుడు కాదు బీజేపీ వైసీపీ ఒక టీం అంటారు, మీరేమో మళ్ళీ వాళ్ళిద్దరు లేదు మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నారు. టీడీపీ సమాధానం చెప్పాల్సింది ఏంటంటే 15 తారీఖున మేము అవిశ్వాస తీర్మానం పెట్టాం. మేము పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆ అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలుతా అని చెప్పారు. మరి 16 తారీఖు లోపల ఆ రాత్రికి ఏం కలగన్నారు ఆయన, ఏ మంత్రాలు జరిగినాయి, ఎవరితో మంత్రాలు చేశారు? ఉదయాన్నెల్లా పార్టీ నుంచి బయట వచ్చి మరి ఎండ బయట వచ్చేసేసి మళ్ళీ ఆయన కూడా అవిశ్వాసం పెట్టడం కూడా తెలుగుదేశం మ్యాచ్ ఫిక్సింగ్ అన్న మీ ఉద్దేశం రేణుక్ గారు? అవిశ్వాసం కూడా బీజేపీతో కలిసి ఆడే నాటకము. ఆ ఇద్దరు రెండు పార్టీలు కూడా మళ్ళీ రేపొద్దున ఎన్నికలు వచ్చే టయానికి మళ్ళీ కలిసిన ఆశ్చర్యపడనక్కర్లేదు. నిజంగా చిత్తచూడుంటే మాతో సపోర్ట్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, మాతో కలిసి వచ్చే పార్టీలతోనా మేమైనా ఎవరితో కలిసి మాకు అభ్యంతరం లేదు, ఇది పార్టీలకు అతీతంగా రాజకీయ. ఇప్పుడు మీ పార్టీ నాయకులు కూడా ఎవరు ఈ విషయం అనలేదు, అంటే అవిశ్వాసం కూడా వాళ్ళిద్దరు కుట్ర ఒక కలిసి చేస్తున్న నాటకం అని. ఎందుకంటే వైసీపీ బీజేపీ కలపాలని టీడీపీ అనుకుంటోందని మీరు రివర్స్ ప్రాపగండా మొదలు పెట్టారనిపిస్తోంది రేణుక్ గారు. ఒక నిమిషం సంజీవయ్య గారు, ముందుగా అంటే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి వాళ్ళు అడిగిన దాని గురించి మాట్లాడక ముందు ఇప్పుడు విజయబాబు గారు ఒక విశ్లేషకులు, చదువుకున్న వారు, వారు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా నేను అనుకున్నాను ఇప్పటి వరకు. సో వారు మాట్లాడిన దాంట్లో మీరు అడిగిన దానికి కూడా ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మీరు అడిగిన తర్వాత కూడా వారు స్పందించకపోవటం మాత్రం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది, చాలా బాధ కూడా కలిగింది. ఎందుకనంటే ఈ రోజు రాజకీయాలకు అతీతంగా సరే రాజకీయ పార్టీలు పోటీలు తిట్టుకు ఒక రకంగా ఉంటుంది, ఎట్లీస్ట్ ఇటువంటి వారైనా సరే ఈ రోజు సమాజంలో విలువలు పెరగాలి, రాజకీయ నాయకులు విలువలు పెంచే విధంగా ఉండాలి అనేటువంటి విధంగా మాట్లాడి వారు మాట్లాడిన దాన్ని ఖండిస్తారు అని అనుకున్నాను. అది ఖండించకపోవడం చాలా విచారించదగినటువంటి విషయం. రెండు కలిసి పోరాటం చేయాలి మీరు అది కాదు విజయబాబు గారు, అతను ఏమన్నారు బావిలో దూకి అంటే రాష్ట్రానికి పట్టిన ఇది మీరు అన్నారు, మీరు అది ఖండిస్తున్నారా? దాన్ని మీరు ఆల్వేస్ మీకు తెలుసు, ఆల్వేస్ మీకు తెలుసు నా డిసిప్లిన్ ఏంటంటే అడిగిన దానికే చెప్తాను తప్ప. అడిగారు ఋషి గారు, అడిగారు ఋషి గారు, మిమ్మల్ని అడిగారు విజయబాబు గారు, ఇప్పుడు విజయ్ గారు చేస్తున్నారు అదే ప్రజల్లోకి పంపిస్తున్నారు. నేను ఖండిస్తున్నారు దాన్ని జర్నలిస్టిక్ గా నాదైన భావజాలం ఏమన్నా అంటే గత జల సేతు బంధనాలు వద్దన్న అంటే ఉన్న స్వల్ప వ్యవధిలో ఎంటైర్ మీనింగ్ అందులో వచ్చింది. నేను చాలా స్పష్టంగా మాకు విజయబాబు గారికి ఉన్నంత తెలివి మాకు లేదు, నాకైతే లేదు అంత తెలివి, నాకైతే అర్థం అవ్వలేదు ఆ విధంగా చెప్పినట్లు ఖండించినట్లు ఈ భాష వాడొద్దు అని నాకెక్కడ అర్థం అవ్వలేదు. అంటే మరి మీరు మీ అంత వేవ్ లెంగ్త్ అంత తెలివితేటలు అందరికీ ఉంటాయని మీరు అనుకుంటున్నారా? ఇది చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఈవేళ ఎవరు మ్యాచ్ ఫిక్సింగ్ అనేటువంటిది ఇందాక గంట ప్రెస్ మీట్ చూడండి, ఒక్క పదమైన మోడీ గారిని కానీ భారతీయ జనతా పార్టీని కానీ ప్రత్యేక తరగతి హోదా ఎవరివ్వాలి? భారతీయ జనతా పార్టీ ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్రం మీద పోరాటం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారినేమో అనరాని మాటలు, పిచ్చి పిచ్చి మాటలు పలకటానికి మళ్ళీ సిగ్గుపడేటువంటి భాష మీరు వాడి మీరు భారతీయ జనతా పార్టీని ఒక మాట కూడా అనకుండా మేము భారతీయ జనతా పార్టీతో కలుసున్నామని మాట్లాడుతున్నారు అంటే ఇంకా మీ యొక్క ఇది రాజకీయ అజ్ఞానమా అని చెప్పి అడుగుతా ఉన్నారు. రఘునాథ్ బాబు గారు మాట్లాడే ముందు ఒకే ఒక్క నిమిషము, ఇప్పుడు వారు ఈ రోజు కలిసి వెళ్దామని మేము అడుగుతా ఉన్నాం, అఖిల మొన్నటి దాకా వేయమని అనేక సందర్భాల్లో అన్నారు, గత నెలలో కూడా ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు అడిగారు మీరు వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయండి చేయండి అని చెప్పి, అఖిలపక్షం ఏర్పాటు చేస్తే మొన్న దానికి రాలేదు రేపటి దానికి రామని చెప్తా ఉన్నారు. రాజీనామాల గురించి గతంలో ఏం చెప్పారు, రాజీనామాలు అనేది చాలా చిన్న విషయం, రాజీనామాలు చేస్తే ఎవరు మాట్లాడతారు ప్రత్యేక తరగతి హోదా గురించి పార్లమెంట్ లో అని చెప్పి ఇంతకుముందు నేను మీకు ఆ వీడియో కూడా చూపించాను. మరి ఇప్పుడు అదేదో రాజకీయ రాజీనామాలు అంటే అద్భుతమైనటువంటిది, అసలు ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక త్యాగం
చేసినటువంటి విధంగా, అసలు ఇది ఒక చరిత్ర అన్నటువంటి విధంగా మాట్లాడుతా ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ 8 రోజులు దీక్ష చేశారు ఢిల్లీలో విభజన సమయంలో. జగన్ కూడా చేశారు ఒకటండి, ఇవాళ ప్రధానికి వారు బీజేపీ మీద అంత కలిసిపోయారు. మొన్నటిదాకా జనసేన క్లారిటీ లేదు. మీరు వైసీపీతో మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నారా, పవన్ కళ్యాణ్ తో మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నారా? ఒక మాట ఏంటండి, జనసేన టీడీపీ, మేము బీజేపీ టీడీపీ కేంద్రం రాష్ట్రం ఒక అండర్స్టాండింగ్ వచ్చి ప్యాకేజ్కి వచ్చినప్పుడు జనసేన దాన్ని పాజిబోయింగ్ లడ్లతో పోల్చింది. ఆయన ఎక్కడ పడితే అక్కడ పెట్టాడు. తర్వాత అవిశ్వాసం పెట్టమని ఇవాళ అసలు ఈ టాపిక్ తీసుకొచ్చిందే జనసేన. తర్వాత ఆమర నిరాహార దీక్ష చేస్తానన్నాడు. ఆయన రోజు కమ్యూనిస్టులతో చట్టపట్టాలు వేసి తిరుగుతున్నాడు. ఇవాళ ఇదే తెలుగుదేశం నాయకులు అంటారు, మేము జనసేన జనసేన వెనక నుంచి ఆదిస్తున్నాం అంట. అంటే మేము దూరం అయిపోయేటప్పటికి అన్ని తప్పులేక అదే విధంగా వైసీపీ ఇవాళ 2014లోను మాతో కలిసి రావాలని కోరుకోలేదు, 19లోను కోరుకోదు. టీడీపీ 14లో కోరుకుంది, 19లో ఇంకా టైం ఉందని మళ్ళీ కోరుకుంటుంది. అంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్, పెళ్లి ఎన్నికల తర్వాత అన్నమాట. ఇప్పుడు పెళ్లి కుదుర్చుకుంటున్నారు, పెళ్లి మాత్రం ఎలక్షన్స్ తర్వాత చేసుకుంటారు అన్నమాట. మా మీద వైసీపీకి స్ట్రాంగర్ సార్. ఇప్పుడు అది మీరు నాకు సమాధానం చెప్పండి. ఒక నిమిషం నాకు సమాధానం చెప్పొద్దు, రేణుక్ గారికి చెప్పొద్దు, విజయబాబు గారు చెప్పొద్దు, సంజయ్ గారు చెప్పొద్దు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం. వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు వైసీపీ బాబు ఎట్టి పరిస్థితిలో ఉంటారు హోదా గురించి వాళ్ళు ప్రజలకు సమాధానం. మీరు వచ్చిన సబ్జెక్టు వైసీపీ మాకు అండర్ హ్యాండ్ డీల్ ఉందని లేదు, ఉండదు. ఎవరితో మీరు తెరవేరకు బంధాలు లేవు, గతంలో లేదు, లేదు, రేపు రాదు. హోదా గురించి, హోదా గురించి చెప్పండి. హోదా గురించి మేము చెప్పాము, ఇప్పుడు సాధ్యం కాదు. ఆమరణ దీక్షలు చేసినా ఏం చేసినా ఏం చేసినా అంటే మొత్తం రాష్ట్రంలో అందరు చచ్చిపోతారంటే ఇదే దానికి అర్థాలే ఉన్నాయి. నాయకులు చచ్చిపోతారు దేశంలో, వరుసాయ చచ్చిపోతారు కాదు. నాయకులు అంటే ఎవరండి? ప్రజాప్రతినిధి, వాడు ఎన్నిక చేసి పంపించిన వాళ్ళు. వాళ్ళు అట్లా కాదు, ఇక్కడ అక్కడ ఉన్న ఎంపీలంతా ఏం చేసినా కాన్షియన్స్ నుంచి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో దీనికి మరి రాష్ట్రానికి ఒప్పించి ఆ రోజు చేశాము. అది రాష్ట్ర పొరపాటు, దాన్ని ప్రాపర్ గా కిందకి పెర్క్యులేట్ చేసుకోలేకపోవటం వాళ్ళు మమ్మల్ని దాని దానికి ఉపయోగం లేదు కాబట్టి మీరు అనుకునే హోదా విత్ ఇండస్ట్రియల్ బెనిఫిట్స్ సాధ్యం కాదు. ఇందాక విజయబాబు గారు చెప్పినట్టు ఇలాగే సాధ్యం కాదు అనుకున్న తెలంగాణని ఉద్యమం ద్వారా సాధ్యం చేయడము, రెండు రాష్ట్రాలు అవడం మనం చూసాం. మరి అనుకుంటే నిజంగా నాయకులందరూ ఒక్క తాటి మీదకి వస్తే ప్రత్యేక హోదా సాధ్యం కాదా అనేది రానున్న రోజుల్లో తేలుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సంజయ్ గారు లైవ్ లో జాయిన్ అయినందుకు.